వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు నినాదంతో ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన సంఘీభావ పాదయాత్ర చివరి రోజు మండల కేంద్రం డోన్లో నిర్వహించారు. ఈ పాదయాత్ర డోన్ పట్టణంలోని అమ్మా హోటల్ సర్కిల్ నుండి పార్టీ కార్యాలయం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో జెడ్బిటిసి మాజీ సభ్యుడు శ్రీరాములు మాట్లాడుతూ నాడు ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం అయ్యాక ప్రతి హామీని అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన డోన్లో చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మరియు ఆయన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, స్టేట్ ఈడీగా కార్పొరేషన్ డైరెక్టర్ చిన్నకేశవయ్య, గౌడ్ పట్టణ అధ్యక్షులు హరికిషన్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా యజమాని నాయకుడు రాష్ట్ర మంత్రి వారిలో రాజేంద్రనాథ్ రెడ్డి గారు దాదాపు 10 రోజులుగా బ్యాగ్ని డోను ప్రజల ఈ 3 మండలాల్లో పాదయాత్ర తీసుకొని ఈరోజు ముగింపు సభన డోన్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు ప్రతిపక్ష నేతగా దాదాపు బహుశా రాజకీయ చరిత్రలో ఎవరు చేయలేనంత సాహసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూషన్లో ప్రతి వర్గాల ప్రజలతో మరి అన్ని వర్గాల ప్రజలందరి యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి. మరి పాదయాత్ర అయిన తర్వాత 3 సంవత్సరాలైన సందర్భంగా వారికి మద్దతుగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు ఈరోజు మేము చేయడం జరిగింది. మరి కేవలం మనం ఇదొకసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్రలో ఏదైతే ఆయనకు కంటికి ప్రజల కష్టాలు కనపడ్డాయో తను ప్రత్యక్షంగా ప్రజల యొక్క కష్టాలు చూసినాడో అవన్నీ కూడా ఈరోజు ఆయనకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఎన్నికలప్పుడు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినాడో తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా కేవలం 1.5 సంవత్సరంలో ఈరోజు నెరవేర్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎన్నో పార్టీలు చూసినాం, ఎంతమంది ముఖ్యమంత్రులు చూసినాం, ఎన్నో రాష్ట్రాల్లో జరిపిన పరిపాలన కూడా చూసినాం. కానీ ఎన్నికల మేనిఫెస్టో అనేది ఎలక్షన్ల తర్వాత చెత్తపుట్టలు వేసినటువంటి కాగితంగా చూసినాం. కానీ ఈరోజు మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా చూస్తామని చెప్పి ఏదైతే పవిత్రమైనటువంటి మాట చెప్పాడో వాటిలో అన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటివి చెప్పనివి కూడా ఈరోజు కేవలం తన 1.5 సంవత్సరాల కాలంలో 98% ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఇవి నెరవేర్చగలిగినాడు కాబట్టి రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి పనితీరు మీద 29 రాష్ట్రాల్లో 4వ స్థానం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దక్కింది. ఇది ఆశనాశకు వచ్చినటువంటి విషయం కాదు, ఎంతో దూరదృష్టితో ప్రజలకు ఏమి కావాలి, ప్రజలు ఏమి సమస్యలతో అనుకుంటున్నారు, ఏ జిల్లాకు ఏమి సమస్య ఉంది, ఏ జిల్లాకు ఏ తాలూకాకు ఏ సమస్య ఉంది అనేటువంటిది ఒక పూర్తి సంపూర్ణమైనటువంటి అవగాహన తన పాదయాత్రలో తెలుసుకోగలిగినాడు. కాబట్టే ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం అంతా కూడా ముఖ్యమంత్రి గారి పరితీరును ఒకసారి గమనిస్తే అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా తన రెండు కళ్ళుకు అభివృద్ధి సంక్షేమం అనేటువంటి రెండు కళ్ళుగా భావించి ప్రభుత్వ పథకాల్లో సంక్షేమ మరి అభివృద్ధిని రెండు కూడా సమాన స్థాయిలో ఈరోజు పరిపాలన చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఏదైతే ప్రజల మన్నన పొంది వారి ప్రజల కోసం 2 అడుగులు ముందుకేశాడో మన ముఖ్యమంత్రి గారు తన తనయుడిగా ఈరోజు 4 అడుగులు ముందుకేసి ప్రజల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఈరోజు ఖర్చు పెట్టుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆలోచన చేస్తే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుని పరిపాలనకు, ఈనాటి ముఖ్యమంత్రి పరిపాలనకు ఒకసారి తేడా చూస్తే ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ పథకం రాని పచ్చసొక్కేసుకోవాలి లేదా వాళ్ళు వెంట తిరగాలి.
లేదంటే వాళ్ళు చెప్పేటువంటి మాట వినాలా, వాళ్ళ ఎంట జరగాల, వాళ్ళ కాలకాడ కూర్చుంటే తప్పితే ఏ ఒక్క పథకం వచ్చేది కాదు. కానీ ఈరోజు మేము చెప్పగలుగుతున్నాం, ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకం ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు నేరుగా వాళ్ళ ఇంటికి చెందుతా ఉంది. పింఛన్ విషయం తీసుకోండి, ఆటో వాళ్ళ యూనియన్ వాళ్ళ తీసుకోండి, న్యాయ ప్రాముల సంఘం తీసుకోండి, చేనేత కార్మికుల విషయం తీసుకోండి, ప్రజలకు తీసుకోండి, రైతులకు తీసుకోండి, మహిళలకు తీసుకోండి. ప్రభుత్వం కాదు, ఏ ఒక్క వర్గమైన వెనకబడినటువంటి వర్గాల అందరి ప్రయోజనాలకు ఈరోజు ముఖ్యమంత్రి గారు తన వంట శక్తి చేస్తారు. రాజకీయంగా చూస్తే ఈరోజు పెట్టినటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ బీసీల విషయంలో ఒకసారి ఆలోచన చేస్తే దాదాపు 56 ఉప కులాలకు కార్పొరేషన్లు చైర్మన్లుగా డైరెక్టర్లుగా పెడుతూ అందులో మహిళలు కూడా 50% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి ఈరోజు మనం చూస్తున్న విషయాన్ని మనం ఒకసారి గమనించాం. ఇంత దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి, వెనకబడినటువంటి అనగార వర్గాలకు చెందినటువంటి వ్యక్తికి ఈరోజు వ్యక్తులను ఈరోజు ముఖ్యమంత్రి గారు చేతనిస్తూ వారికి అండగా అండగా ఉంటూ ఈరోజు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పదవుల పరంగా కానీ మరి ఈరోజు ఒక మంచి ధైర్యాన్ని నమ్మకాన్ని ఈరోజు కలిగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్ర చరిత్రలో అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇంత పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తికి మన మంత్రి గారు, మన శాసనసభ్యులు, మన మంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రులు పొంగన రాజేంద్ర రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారికి చేదోడబాటు ఉంటూ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆయన మరి ఏం కష్టపడుతున్నాడో, ఎలా తెగులు పడుతున్నాడో, ఎంత రిస్క్ పే చేస్తున్నాడో కానీ ఈరోజు సంక్షేమ పథకాలకు 1,000 కోట్ల రూపాయలు సమకూర్చడంలో కానీ ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు, బుగ్గన పిలుపు మేరకు మేము డోన్ పట్టణంలో ముగింపు సందర్భంగా పాదయాత్రను చేపట్టడం జరిగింది, బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలను, మహిళల యొక్క సమస్యలను అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వాటి నుంచి ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటి కోసం 9 నవరత్నాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ నవరత్నాలను పూర్తిగా ప్రజలకు అందిస్తూ అదేవిధంగా మేనిఫెస్టోలో లేనటువంటి ఎన్నో పథకాలను ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. ముఖ్యంగా సచివాలయాల వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ చేసేటువంటి సేవలు, ఎనలేని సేవలు ఈరోజు ప్రజలకు అందుతున్నాయి. ఇంకా ఎవరైనా లబ్ధిదారులు, అర్హులైన వాళ్ళు మాకు ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కరికి అందాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశాన్ని ఈరోజు ప్రజలకు తెలియపరుస్తూ గత 10 రోజులుగా డోన్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పాదయాత్రకు ముగింపు సందర్భంగా ఈరోజు ఇంత భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.